శరన్నవరాత్రుల్లో చాలా ప్రధానమైనటువంటి అంకం. నిన్న ఆ తల్లి స్వర్ణ కవచాలంకృతయుక్తగా చక్కగా అద్భుతంగా అలంకరింపబడ్డది. ఇవాళ దుర్గాదేవి గాయత్రీదేవిగా అలంకరించబడుతుంది. త్రయీవేదాహ గాయత్రి అంటే వేద స్వరూపమే గాయత్రి. ఇక వేదము అంటే గాయత్రి, గాయత్రి అంటే వేదము, రెండో ఇదే లేదు. ఓ సందర్భంలో ఈ గాయత్రి ఎవరో కాదండి, గోలోకములో ఉండేటటువంటి గోపిక. గోలోకంలో ఉండేటటువంటి గోపిక, మరి ఆవిడ గాయత్రి ఎలా అయింది అంటే, ఇప్పుడు మనందరికీ రాజస్థాన్లో ఓ ప్రాంతం తెలుసు. మనమందరము అక్కడికి వెళ్ళి చాలా విశేషంగా పుష్కర్ అని అక్కడ చేస్తూ ఉంటాం. నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అని పుష్కర తీర్థంగా దాన్ని చెప్తారు. ఆ పుష్కర తీర్థంలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేయడానికి సంకల్పించాడు. ఆయన భార్య అయినటువంటి సరస్వతి అమ్మవారు ఆ యజ్ఞానికి రావడానికి కించిత్ ఆలస్యమైంది, అనేకమైన కార్యభారాల వల్ల కానీ. పెట్టిన ముహూర్తం దాటకూడదు, ఆ ముహూర్తం లోపల ఈ యజ్ఞం జరిగి తీరాలి. బాగా ఆలోచించారు ఎలా ఈ యజ్ఞం పూర్తి చేయటము అని. వెంటనే విష్ణుమూర్తి వారు గోలోకం నుండి ఒక గోపికను పంపించి బ్రహ్మదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆవిడ పేరే గాయత్రి. ఇప్పటికీ సరస్వతి అమ్మవారు అలకపోని పక్కకు వెళ్ళింది అని చెప్తూ ఉంటారు పుష్కర్ దగ్గర. ఆవిడనే గాయత్రి అనే నామకరణం చేశారు, బ్రహ్మదేవుడితోటి వివాహం చేశారు. ఇక గాయత్రి అమ్మవారితో కూర్చొని బ్రహ్మదేవుడు యజ్ఞం మొత్తం పూర్తి చేశారు. ఎవరయ్యా ఈ గాయత్రి అమ్మవారు? గాయత్రి అమ్మవారు జ్ఞానప్రదాయత్రి, మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ఎంత గొప్ప ఇదయ్యా అంటే ఆవిడ యొక్క రూపమే చాలా విశేషంగా ఉంటుంది. ముక్త విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్ యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవింద యుగళం హస్తైర్వహంతీం భజే యో దేవః సవితాస్మాకం దియో ధర్మాది గోచరః ప్రేరయేత్ తస్య యద్ భర్గస్తత్వరేణ్యముపాస్మహే అని మనం పిలుస్తాం అమ్మవారిని. ఏమిటయ్యా మంచి పగడపు వర్ణంలో అమ్మవారి మొహం ఉంటుందండి. ఆ పగడపు వర్ణమే కాకుండా ఆకుపచ్చ, నీలము, తెల్లటి వర్ణము, బంగారపు వర్ణముతోటి ముక్త విద్రుమ హేమ నీల ధవళఛాయే ముఖై స్త్రీక్షణే, చాలా స్త్రీక్షణంగా అమ్మవారి ముఖం ఉంటుంది. ఆవిడ అనన్య సామాన్యమైనటువంటి స్వరూపం, తత్వస్వరూపము. నువ్వు నేను ఒకటే అని చెప్పేది, అందుకనే ఉపనయనంలో దాన్ని ఉపనయనము అన్నారు. ఉపనయనంలో బ్రహ్మోపదేశము అంటారు గాయత్రి అమ్మవారి ఉపదేశము అంటే. మొట్టమొదట ఈ బ్రహ్మోపదేశాన్ని విన్నటువంటివి మోదుగ చెట్టు, దేవతలు కూర్చొని చదువుతూ ఉన్నప్పుడు. అందుకనే బ్రహ్మచారికి వటువుకి ఆ మోదుగ వృక్షాన్ని ఇచ్చి పలాశ వృక్షం పెట్టి కుడి చెవులో ఈ గాయత్రి మంత్రాన్ని బోధిస్తారు. ఎంత గొప్పదయ్యా అంటే ఆవిడ తలలో పరమేశ్వరుడిలాగా నెలవంక ఉంటుంది, రత్న కిరీటం అద్భుతంగా భాసిస్తూ ఉంటుంది. ఇక ఆవిడ ఇచ్చేటటువంటి ముద్రల్లో అభయముద్ర, వరముద్ర, అంకుశము, పాశము, శుభ్రమైనటువంటి కపాలము ఉంటుంది, అలాగే పాశం ఉంటుంది, చక్కగా ఆ చెరుపు గడ, ఇలా అనేక రకాలైనటువంటి ఉంటాయి. దీనినే శక్తి అంటారు పండితులందరూ కూడా. సద్బుద్ధిని ప్రేరేపించడంలో ఈ అమ్మవారు చాలా కీలకం. బుద్ధి ధియోయోన ప్రచోదయాత్ అంటారు, ఆ ప్రచోదనం చేసేటటువంటి శక్తి. అన్ని సిద్ధులని కలిగించేటటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి సమస్తమైనటువంటి సిద్ధులకి ఆ తల్లే. ఎన్ని బాధలున్నా సరే వాటన్నిటినీ ఉమశంపజేసేటటువంటిది గాయత్రి అమ్మవారు. ఆ అమ్మవారిని ధ్యానించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. గాయత్రిని ఉపాసించేటటువంటి మానవుడు ఎన్ని పాపాలు చేసినా ఎప్పటికప్పుడు అవి నశించిపోతాయి. రాత్రి చేసినటువంటి పాపం పగలిపోతుంది, పగలు చేసినటువంటి పాపం రాత్రిపూట పోతుంది, మధ్యాహ్నం సమయంలో చేసినటువంటిది ఉషఃకాలంలో పోతుంది. మనిషి ఎప్పుడూ సంధ్యాకాలంలో ఎక్కువ పాపం చేస్తాడు సంధి సమయంలో. అంటే అటు జ్ఞానము గాక ఇటు లోకము గాక మధ్యస్థంగా ఉండేటటువంటి వాడికి
పాపము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఇలా ఏ విధంగా ఆయన పాపాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఆ తల్లిని శరణు వేడుకోవాలి, ఆ తల్లి ఒక శిశువుని ఎలా కాపాడుతుందో అలా కాపాడుతుంది అని చెప్పారు. ఇక మనందరికీ తెలిసినటువంటి వామదేవి, ప్రియా, సత్య, విశ్వ, భద్ర, అలా రకరకాలైనటువంటి భద్ర విలాపిని, ఎన్నో రకాలైన విలాసిని అనే పేర్లు, ప్రభావతి, జయ, శాంత, కాంత, దుర్గా, సరస్వతి, ఇలా ఎన్నో పేర్లు అమ్మవారిని పిలుస్తుంటాం. విద్రుమ, విశాలేశ అని, వ్యాప్తిని అని, విమల అని, అలా తమోపహారిని, తమస్సు మొత్తాన్ని తీసేయాలి మనలో, తమో గుణం పోవాలి అంటే ఆ తల్లే. సూక్ష్మ, అతి సూక్ష్మమైన విషయాన్ని తెలియాలన్నా, విశ్వయోని అని ఎవరినైనా చెప్పాలన్నా, విజయ అనాలన్నా, వశ అన్నాలన్నా, పద్మాలయ అనే పేరుతో పిలవాలన్నా, అలాగే పరాశోభ, ఆ పరాతత్వాన్ని చూపించేటటువంటిది భద్ర అయినా, త్రిపద అయినా, ఈ 24 శక్తులు గాయత్రి అమ్మవారు. అందుకనే గాయత్రి అమ్మవారి యొక్క నామములో ఎప్పుడు 24 అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శక్తిగా అక్కడ చూపించబడుతుంది, ఒక్కొక్క శక్తిగా మనకి చక్కగా చూపిస్తారు. గాయత్రి మంత్రంలో ఉండే ఆ 24 అక్షరాలని అక్షర లక్షలు చేసినటువంటి మహానుభావులు చాలా ఉంది. ఆ గాయత్రి అమ్మవారి యొక్క మంత్ర ద్రష్ట విశ్వామిత్రుల వారు. గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, వాడు ఎంత దుష్టుడైనా వాడి యొక్క పాపాలన్నింటినీ పోగొట్టుకుంటాడు. ఇక అగ్ని, ప్రజాపతి, చంద్రుడు, ఈశానుడు, సూర్యుడు, బృహస్పతి, మిత్ర, వరుణులు, విశ్వేదేవులు, మాతృకలు, విష్ణువు, అలా వసువులైతేనంటే రుద్రులు, కుబేరుడు, అశ్విని దేవతలు, 24 అక్షరాలు గల గాయత్రి మంత్రానికి దేవతలు. గాయత్రీదేవి 64 కళలన్నీ ప్రసాదిస్తుంది. ఏ కళ కావాలంటే ఆ కళ ప్రసాదించేటటువంటి తల్లి గాయత్రి అమ్మవారు. అందుకనే కృతయుగంలో, సత్యయుగంలో ప్రతి ఒక్కళ్ళు గాయత్రీదేవిని ఉపాసన చేసేవాళ్ళు. వేదాల్లో విష్ణువుని కానీ శివుణ్ణి కానీ ఆరాధించమని ఎక్కడా లేదు, కానీ గాయత్రి అమ్మవారిని మాత్రం ఖచ్చితంగా ఆరాధించి తీరాలి అని ఉంది. సత్కర్మలు చేసినా చేయకపోయినా గాయత్రి జపిస్తే చాలు, ముక్తి లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఆ గాయత్రి మానేసి వేరే ఏ దేవతల్ని అర్చించినా, ఏది చేసినా నరకం తప్పదు అని చెప్పాడు మనువు. అందుకని సత్యయుగంలో బ్రాహ్మణులు గాయత్రి అమ్మవారిని తప్పకుండా పూజ చేసేవాళ్ళు. ఒకప్పుడు చాలా భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చింది. 15 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. ఈ మొత్తము ఈ కరువు వచ్చినప్పుడు జనాలందరూ అల్లల్లాడిపోతూ ఉంటే ఎలా ఈ కరువుని తీర్చుకోవాలి అని చక్కగా ఆలోచించి, ఎక్కడైనా ఒక చోట మనకి సుభిక్షం ఉందా అంటే అది కేవలం గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో మాత్రమే సుభిక్షం ఉంది అని, ఆ గౌతమ మహర్షి యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆశ్రమానికి మనం అందరం వెళ్ళి అక్కడ తపస్సులు చేసుకుందామని అందరూ ఆలోచించి వెళ్ళారు. గౌతమ మహర్షికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆయనకి ఈ శక్తి మొత్తం రావడానికి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహమే కారణం. ఎంతమంది వచ్చినా ఈ గాయత్రి చేసేవాడు ఆయనకి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఒక చేతిలో ఇట్లా తీస్తే ఎంత నీళ్ళు అవసరమో అంత నీళ్ళు వచ్చినాయి. ఎంత దారుణమైన పరిస్థితి ఆ సమయంలో వచ్చిందంటే చాలామంది అన్నం లేక మరణిస్తే ఆ మిగిలినటువంటి వాళ్ళు దొరికినటువంటి పక్షుల్ని, పందికొక్కుల్ని, కుక్కల్ని, ఇది ఇది తినచ్చు ఇది తినకూడదు అని లేకుండా అన్నీ తింటాం మొదలుపెట్టారు. ఇక తల్లులే పిల్లల్ని తినేటటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆకలి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో గౌతముడు ఆశ్రమానికి వెళ్తే ఎంతమంది వస్తే అంతమందికి అక్కడ ఏం కావాలంటే అది అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. గౌతముడి గొప్పతనం ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రంలో ఓ శక్తి ఉందండి, ఇదంతా ఎక్కడా జరగల, ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. మంథని అని మనం ఏదైతే పిలుస్తున్నామో మంత్రపురి అని ఇప్పటికీ అది పెద్ద అగ్రహారంగా చెప్తుంది. అక్కడ గౌతమేశ్వర స్వామి వారు, కుంభేశ్వర స్వామి వారు ఉంటారు. అక్కడ స్వామి వారిని అర్చించి అక్కడ గాయత్రి చేశారు. ఆయన ఇలా పొద్దున మలకలు చల్లితే మధ్యాహ్నానికల్లా పంట చేతికి వచ్చేసేదట, కోతలకు వచ్చేసేదట. కాబట్టి అలా గౌతముడు అనేక మందిని అనుగ్రహించాడు ఈ గాయత్రి మంత్రం వల్ల. అందుకనే నగాయత్ర్య పరమో మంత్ర, ఈ ప్రపంచంలో ఏ పని సాధించాలన్నా గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము ఇంకొకటి లేదు అని చెప్తారు. కాబట్టి అలాంటి ఆ మహత్తరమైన గాయత్రి మంత్రం వల్ల గౌతమ మహర్షి ఎంతో చేసి ఆ గాయత్రి అనుగ్రహంతో పరమేశ్వరుడి యొక్క అనుష్ఠానం చేసి గోదావరి నది పుట్టడానికి కారణభూతుడైనటువంటి మహానుభావుడైన ఆ గౌతమముని
ఈ క్షామం నుంచి గాయత్రి అమ్మవారు వాళ్ళ కాపాడాడు. ఇక ఆఖరిగా గాయత్రి అమ్మవారు మనకి బాలగా కనిపిస్తుంది, మంచి యవ్వనంలో కనిపిస్తుంది, వృద్ధురాలిగా కనిపిస్తుంది. త్రిసంధ్యల్లో ఒక్కొక్క రూపాన్ని ధరించి ఆ అమ్మవారు మనకి రకరకాలైనటువంటి రూపాల్లో అనుగ్రహిస్తుంది. కాబట్టి ఎవరి అర్హతని ఎవరి అధికారాన్ని బట్టి వాళ్ళు చేయాలి. ఉదయాన్నే సూర్యనారాయణ మూర్తికి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అంత భస్మం తీసుకొని స్వామివారికి చూపించి 3 సార్లు వదిలిపెట్టేయాలి. అదే సశాస్త్రీయంగా మంత్రం ఉపదేశం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం అర్ఘ్యప్రదానాలో భస్మమో ఏదో ఒకటి లేదా పువ్వు కానీ ఏదో ఒకటి తీసుకొని మట్టిని కానీ తీసుకొని 3 సార్లు ఖచ్చితంగా ఆ సూర్యనారాయణమూర్తి దగ్గర మండలం దగ్గర ఉండే గాయత్రి అమ్మవారిని ఆరాధన చేయాలంటారు. అలాంటి మహత్తరమైన విశ్వజనని అయినటువంటి వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అలంకారం ఇవాళ విశేషంగా మనం చూస్తున్నాం.